ఇబ్బంది కలిగిస్తున్నారు, జనాలు ఎప్పుడు ట్రాఫిక్ అవుతుందంటే సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి ఆమెకి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా ఆమెను వ్యాపారం చేసుకోమని, సరే చిరు వ్యాపారం అవకాశం కల్పించడం మంచిదే, మరి చిరు వ్యాపారం చదువుకున్నాడు అండి, గ్రామీణ ప్రాంతం వాళ్ళు మాయపురాలు కంపము నల్గొండ వాళ్ళు బీఎన్సీ చేసి మీకు ఉద్యోగం, మీకు ఉద్యోగం కల్పించడం మేము, ఇంతకుముందు మీకు ఉద్యోగం లేకుండా పిసిసి చీఫ్ గా ఉన్నాం మీకు, ఈరోజు సీఎం అనే పోస్ట్ మీకు మేము భర్తీ చేపించినాము, మరి మా పోస్ట్ ఎవరు భర్తీ చేపిస్తారు, మీరే కదా చెప్పారు మీ ఎలక్షన్ కంటే ముందే మీరే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మమ్మల్ని గెలిపించండి, ఈ జీవో జీవో ये कुछ कर ही नहीं पा रही है, कुछ कर ही नहीं पा रही है, तो ये इनके इनके पास फैमिली नहीं है, आप लोग किसी को सपोर्ट कर रहे हो, इसको सपोर्ट नहीं करो कोई बात नहीं, लेकिन इनका बिजनेस डिस्टर्ब मत करो ना, वो क्या करेगा, वो फैमिली कैसे चलाएगा, ध्यान दिया आप सबको सपोर्ट करो, लेकिन किसी का नुकसान नहीं, नहीं चाहिए हाईलाइट नहीं समझ रहे हो, कोई भी बिजनेस कर रहा है ना, आप लोग उसको सपोर्ट करो, आप लोग आज बिजनेस आ रहे घर को बोले तो हमारे वजह से आ रहे ना, बराबर हमारे वजह से इंटरनेट में सोशल मीडिया में डाले तो आ रहे ना, मैं समझ रहा हूँ आपकी बात, आपकी बात बिजनेस बिजनेस सबको बिजनेस एक ही बोल रहे ना, सबको बिजनेस एक ही बोल रहे हो, सबकी फैमिली है, कोई मदद नहीं लेना था, इसका मतलब नहीं उसको हम डिमोटिवेट करेंगे, उसको परेशान करेंगे, मेरे कारण उसका नुकसान हुआ है, थोड़ा लोग और सोशल मीडिया आप लोग से रिक्वेस्ट है कि जो बाकी लोग बिजनेस कर रहे हैं उनको भी थोड़ा हाईलाइट कीजिए, सब यहाँ पर कमाने खाने के लिए उधर गए तो नहीं चाहिए तो भेज दिया ना, और भाई भी और भाई कभी कुमारी आंटी ने खाना खाया और बाहर भी खाया,
एक अलग कुछ है नहीं नहीं सब अच्छा है, वो यहाँ पे खाना नहीं है, पंजाबी अंकल रहते हैं उनका भी खाना बहुत अच्छा रहता है, अच्छा रहता है। वो कभी कभी क्या होता है बिहेवियर पर डिपेंड करता है, मैंने खाया मैंने आपको बताया आपने खाया, इसलिए कहीं पर ज़्यादा हो जाता है कहीं पर बहुत कम हो जाता है, वो भी अच्छा है। मैंने इनके पास भी खाया, ये जो आंटी है इनके पास भी खाया, खाना बहुत अच्छा है, कोई दिक्कत नहीं। प्लेट में प्लेट बैठी था వేసుంటారు కదా పేపర్లో, ఇన్ని టన్నులు సిమెంట్ వాడాము, ఇన్ని టన్నుల స్టీల్ వాడాము, ఇన్ని టన్నులు అయితే కెపాసిటీ ఉంటుందని పేపర్లో మీడియాలో రాసుంటారు కదా. ఇంకా ట్రాఫిక్ జామ్ అవటం వల్ల కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అనుకో, ఒక్కసారి ఒక్క బోట్ కదిలింది అనుకో, ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది చెప్పురా. నువ్వే చేసిందంతా, నేను చూసిన ప్రపంచంలో తెలియగలడు ఈడే, మిగతా వాళ్ళందరూ యాదవులు నాతోటి కూడా. అది పక్కగా సూపర్ అయితే చెప్పే బాబాయ్, అది వాస్తవం. పర్సనల్గా కేబుల్ బ్రిడ్జ్ పడిపోతే అది ఎవరు అకౌంట్ లేదు, లోపల ఉన్నానా, లోపల ఉన్నానా, చాలా తొందరగా రిలీజ్ అయ్యో. మరి లోపల ఇక్కడ కాదు, బయటకు వెళ్దామంటున్నా, కాళీ కూడా చోట చేద్దామంటున్నా, లోపలికి కాదు. మరి అయితే అక్కడ ప్రపంచంలో రెండో తెలియగలం లాస్ట్ పెంట నేను పెంట చెత్త ఇంటి ఫుడ్ లాగుంది, ఇంత మంది వస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, ఫ్రెష్ సెకండ్స్ లో 13 ఏళ్ళ నుంచి ఫుడ్ పబ్లిక్ కోసం ఏమి వేస్ట్ అండ్ కదా, పబ్లిక్ కోసం 400 గురించి బ్రో లివర్ వేసారా, బ్రో లివర్ బ్రో వెయిట్ లివర్ టెస్ట్ ఈ ప్లేట్ అంతా ఎంత కాస్ట్ అంతా 400 అని ఓకే లివర్ ఇంకా లివర్ ఎక్స్ట్రా నా ఫిష్ లేదా నా ఫిష్ లేదా నా ప్రాన్స్ కూడా లేదు ఎక్కడి నుంచి వచ్చినా తింటావా, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఆంధ్ర నుంచి ఆంధ్ర ఎక్కడన్నా ఏ
మొత్తానికి తినేస్తాను, తినడానికే వచ్చిన మొత్తానికి 5 గంటల వరకు దొరికేటట్టు లేదు, తినడానికే వచ్చాము కానీ దొరికేటట్టు లేదు. సినిమా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా ఉండడం వల్ల అది చూసుకొని ఈవెన్ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు కదా, ఈ రోజు వీకెండ్ కదా ఖచ్చితంగా తినేసే వెళ్ళాలని చెప్పి ఈ రోజు బెంగళూరు నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ మేము అందరం వచ్చాం, ఒక 10 మెంబర్స్ దాకా వచ్చాం. వేరండి సినిమా టికెట్ అయినా దొరుకుతుంది, ఫుడ్ కాదండి అట్లీస్ట్ ఇప్పుడు ఆవిడని చూడడానికైనా వేయించే. లాస్ట్ తీసి తిరుపతి దర్శనం కోసం చూసి వస్తున్నాం అంతే, తినేటట్టు లేదా. జీవో నెంబర్ 46 గురించి మేము గత 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 నెలల పాటు ఫైట్ చేస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, ఎలాగైనా మీరు మీ అన్నిటికుంటా మేము ఎలక్షన్లో మా అమ్మడి జరగండి అని చెప్పారు. మేము ఎలక్షన్లలో 3 నెలల పాటు మా సమయాన్నంతా పక్కా పెట్టి బుక్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చినాం. కానీ ఈరోజు తెలంగాణలో బతుకుతున్న మేము తెలంగాణలో నాన్ లోకల్ జీవో నెంబర్ 46 తీసుకొచ్చి కొన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలాంటి విద్యార్థులకి ఆంధ్ర ప్రాంత ఉద్యోగం అయిన వివి శ్రీనివాస గారిని బోర్డు చైర్మన్ నిర్ణయించడం వల్ల 60-70 మార్కులకు ఉద్యోగం ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో పుట్టిన మాకు 126-128 మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం రాలేదు. కానీ ఎక్కడెక్కడో చిన్న చిన్న సమస్యలు మేము తప్పగా అనుకోకూడదు. ఆంటీ గారికి ఇబ్బంది వచ్చిందని ఒకటే రోజులో సీఎం స్పందించాడు. అదే మా అండర్ విందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూడండి మమ్మల్ని ఎలా ఎలక్షన్ టైంలో వాడుకొని ఇప్పుడు గాలికి వదిలేస్తున్నారు మమ్మల్ని. మేము ఏం చేయమండి అంటే ఒక ఫుడ్ కో మేము తప్పుగా అనుకోకండి, మళ్ళీ మీరు మాట్లాడుతున్నాం అని ఆంటీ గారు జరిగిన సమస్య ఇస్తారు. గ్రామీణ ప్రాంతాలలో మా అమ్మమ్మ నాన్న ఇంకేం చేయాలి, మా అమ్మమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళు రోజు కూలికి వెళ్తేనే కానీ మాకు డబ్బులు లేవు. ఎన్ని రోజులు తిరిగి 80 రోజుల నుంచి తిరిగి అసలు కడుపు రగిలిపోతుంది. ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాలకు ఇచ్చినాం, 64 మంది గెలిపించిన 64 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎలక్షన్ ముందే మాకు ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 15 మంది మా మిత్రులు వచ్చిపోయారు, ఇంకా డబ్బులు రూపాయి పోగు చేసుకొని అందరం మన క్యాటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులకు కేసేస్తే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే 8 మంది లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో 15 లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టారు, స్టే ఆర్డర్ పోగొట్టారు. ఇంకా మేము ఏం చేయాలి, ఇంకా తల ఒకళ్ళ కిడ్నీలు అమ్ముకొని అన్న లాయర్ ఫీజులు కట్టాలి. ఇక మాకు ఓపిక లేదు ఏం లేదు, ఇక 20 రోజులు అయింది
20 రోజులైన హైదరాబాద్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేద్దాం, అందరు మూకుమ్మడి ఆత్మహత్యలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మూకుమ్మడి ఆత్మహత్యలకి అంటే ఒక ఆంటీకున్న విలువ మేము గడపలో ఉన్నామా, చదువుకున్న విలువలకు లేదు, అంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. మీరు గతంలో అంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చా అని చెప్పింది, ఆ నేపథ్యంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళు ఉండొచ్చు రియాక్షన్ చేస్తాం మమ్మల్ని మా యొక్క సమస్య చేస్తాం అని చెప్పి ప్రమాణ స్వీకారం అయిపోయింది. మంత్రులు తీసుకున్నారు, వాళ్ళ పోస్టింగ్ తీసుకున్నారు, ఎమ్మెల్సీలు అయిపోయారు, ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేలు అందరికి పదవులు వచ్చినాయి. పదవులు రాని ఏకైక దౌర్భాగ్యులు మేమే తెలంగాణ దౌర్భాగ్యులు. ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని నిన్నగాక మొన్న కూడా శ్రీకాంత్ చచ్చిపోయిండు. మా ఫ్రెండ్స్ నిన్నటి దాకా గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అబ్బాయి 11 దినానికి రమ్మంటే మేము ఏమని చెప్పాలి, ఆ తల్లికి ఏం చెప్పాలి చెప్పండి. 11 మా దాంట్లో నిన్న దాకా మెసేజ్ చేసి నిన్న వరంగల్ లో శ్రీకాంత్ అనే అబ్బాయి చచ్చిపోతే 3 రమ్మని చెప్తా, మేము అంతకన్నా ఏం చేయమండి. మీరు గతంలో కూడా ప్రగతి భవన్ లో కూడా వెళ్ళి అందరికీ 10 రోజులకే చేస్తామని చెప్తారు, ఇంకెంతకన్నా చేయమండి. దౌర్భాగ్యం చెప్తున్నా అయ్యా, అందరికి చెప్తున్నా, చేతులు అయితే మొక్కుంటారు, ఇంకా పోరాడే ఓపిక లేదు, డబ్బులు లేవు, అందరం క్యాటరింగ్ చేసిన డబ్బులు కూడా హైకోర్టులు అయిపోయినాయండి, ఇంకా మాకు ఓపిక లేదు, పోలీసులు కేసులు పెట్టి అన్ని చేసిర్రు. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్తే మేము హామీ ఉన్నాం అని చెప్తే మేము ఏం చేయలేం కదా, హామీ ఇచ్చారు ఎలక్షన్లలో ఒక్కొక్కరు రూపాయి ఆశించకుండా. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ కి ఓటేసిన నిన్న కాక మన పోస్టర్ పెడితే సిక్కుందారు మమ్మల్ని ట్రోల్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటే అన్నందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మీరు అన్న నువ్వే కదా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నది అన్నది కదా. ఇప్పుడు నిన్న అన్నీ ట్రోల్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీకు ఉద్యోగం వస్తుందండి కదా, జీవనం 46 రద్దు అవుతాడు, కానీ నేనే జీవనం 46 హెడ్ దాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి అని నిలబడి అందరికి ఓట్లు వేయించిన నన్ను ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తుంటే అవమానానికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళలేకపోతాను. ఇన్ని రోజులు ఉద్యోగం రాలేదని కాదు, ఇప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నా. ఇప్పటి అందరు కూడా గమనించండి, నాకు జరిగిన అన్యాయం ఏంటంటే క్లియర్ గా చెప్తున్నా, జీవన నంబర్ 46 దానికి ఒక ప్రధాన అంశం ఏంటంటే మొన్న ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహించింది, 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా పార్టీ రూలింగ్ చేసింది. అదే 39 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్టీ రూలింగ్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర వీళ్ళు ఇంటర్ చేసినట్లు, అంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా రూలింగ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఎక్కువ మార్కులు వచ్చినా మాకు జాబ్ ఇవ్వకుండా 60 80 100 మార్కులు వచ్చినప్పుడు జాబ్ ఇచ్చారు, మా అందరికీ 120 మార్కులు వచ్చి జాబ్ ఇవ్వాలి. అది జియో వల్ల చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాసేపు 8 పాటు కొట్లాడుతుంటే తిరుగుబాటు చేస్తుంటే మాకు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఏమన్నారు అంటే ఒక్కసారి మేము గెలిచిందంటే మేము రాగానే తక్షణంగా జీవన నంబర్ 46 మేము రద్దు చేస్తాము, మీకు జరిగి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు అన్నారు. మాకు తక్షణమే న్యాయం చేయగలని మేము మనం చేస్తున్నాం. ఇదే విధంగా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలాగా మేము కూడా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మీకు కృతజ్ఞతలు ఉన్నామని మేము ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఒక పుకారు అయితే బయటకు వచ్చింది, రావంత్ రెడ్డి కుమారాంటి ఫుడ్ టేస్ట్ చేయడానికి వస్తున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారని చెప్పేసి మేము సోషల్ మీడియాలో విని ఇక్కడ వైరల్ అయింది కాబట్టి మా సమస్య దృష్టికి ముఖ్యమంత్రి దృష్టి తేవాలని మేము ఇక్కడికి రావడం జరిగిందన్న. ఓకే, తక్షణమే మనం పేర్కొంటున్నాం. అంటే మీకు ఏమన్నా ఐడియా ఉందా, మీకు ఎవరన్నా చెప్పారా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నారని? లేనా, సోషల్ మీడియా వైరల్ అయితేనే మేము ఇక్కడికి రావడం జరిగిందన్న. ఓకే, ఇప్పుడు మీద బతుకటకు కొట్టకుండా మాది కాదు కాబట్టి ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్తే మా సమస్య అక్కడ దాకా వెళ్తుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది అన్న. ఎవరిని కొట్టగొట్టడం కాదు, ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు, ఏదో ఇక్కడ వచ్చి సమస్యను పై దృష్టికి వెళ్తాను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఆడవాళ్ళది పేరొచ్చేవాళ్ళది సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం గారికి పరుగులు దృష్టి వెళ్తుంది, కానీ జీవన నెంబర్ పార్టీకి పోతే ఇప్పటికే 16 మంది విద్యార్థులు అమ్మున్నాయి, 125 మార్కులు వచ్చిన విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళ ప్రాణాలకు కలిగొంటున్నారు. దీనికి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి జీవన నెంబర్ పార్టీ క్యాన్సిల్ చేసి మెరిట్ స్టూడెంట్స్ కి న్యాయం చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. ఉద్యోగాలు రావని చెప్పి చెప్పుకొని ఈ రోజు వచ్చినాం, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని నాటకం చేస్తుంది. రాణా
ఈరోజు ఈరోజు ఆఫీస్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇన్నప్పుడే మంచి చేయాలన్నారు, వచ్చిన తర్వాత మంచి ఏం లాభం? వింత పత్రాలు ఇవ్వడానికి వచ్చినాం. ఆంటీ మీకు ఇలాంటి కొడుకులం, మీరైనా ఒక మాట మా గురించి మాట్లాడితే గవర్నమెంట్ వింటుంది, మేము ఎవరు మాట్లాడినా వినట్లేదు, దయచేసి గవర్నమెంట్ మీరైనా వినండి అని చెప్పి ఆ కుమారి ఆంటీ మేడం గారికి, మా తల్లితో సమానమైన అమ్మాయికి వింత పత్రాలు ఇచ్చి మా వేడుకున అమ్మాయి నువ్వన్న మా గురించి ఒక మాట మాట్లాడమ్మా, సమస్య పరిష్కారం అవుతుందని ఆ అమ్మకి ఇవ్వడానికి వచ్చినాం మేమందరం. అమ్మని ఏం డిస్టర్బెన్స్ చేయడం కాదు, అమ్మ గురించి వచ్చింది కాదు, అమ్మ మాట్లాడుతుంది ఇలా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి. మా లాంటి నిరుద్యోగులు ఓట్లేసి నిరుద్యోగులైన మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి అమ్మకి మా అమ్మకి వింత పత్రం ఇచ్చి ఆదుకోమని చెప్పడానికి వచ్చినాం. ఇప్పుడు మీరందరూ ఒక నిమిషం ఆగితే అమ్మకు వింత పత్రాలు ఇస్తాం మీరందరం. అమ్మాయి అమ్మ ఇంకా పైన అమ్మకి దగ్గర పెట్టిపోతాం వింత పత్రాలు, సారీ అమ్మకి వింత పత్రాలు ఇచ్చిపోయారు. ఇబ్బంది కలిగిస్తున్నారు, జనాలు ఎక్కువైందరు, ట్రాఫిక్ అవుతుందంటే సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి ఆమెకి ఏ ఇబ్బంది ఆలయంగా కలగకుండా ఆమెను వ్యాపారం చేసుకోమని. సరే, చిరు వ్యాపారం అవకాశం కల్పించడం మంచిదే, మరి చిరు వ్యాపారం చదువుకున్నాడు అండి, గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మాయపూర్ వారు, కంపాము నల్గొండ వాళ్ళు, క్లీన్ సిట్ చేసి మీకు ఉద్యోగం, మీకు ఉద్యోగం కల్పించడం మేము. ఇంతకుముందు మీకు ఉద్యోగం లేకుండా పీసీసీ చీఫ్ గా ఉన్నా మీకు, ఈరోజు సీఎం సీఎం అనే పోస్టు మీకు మేము భర్తీ చేపించినాము. మరి మా పోస్టు ఎవరు భర్తీ చేపిస్తారు? మీరే కదా చెప్పారు మీ ఎలక్షన్ కంటే ముందే మీరే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మమ్మల్ని గెలిపించండి. ఈ జీవో జీవో ఇప్పుడు ఏమైంది వాళ్ళకి బయటికి రానికేమైంది? మా తోడు కోసం ఏంటి ధర్నాలు, దీక్షలు, నిరసన దీక్షలు, ముట్టడిలు, సెకండ్ ముట్టడి చేసే ఇక్కడ ఉన్న మిత్రుల మీద కేసులు పెట్టిరానా? ఆ కేసులు ఇప్పటి వరకు తీర్చేలానా? చేపించిన కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని ఇప్పటి వరకు పట్టించుకోలేదానా? మేమేం చేయాలి? మా సచ్చిన మా సేవాల మీద ఉండనా? మా సచ్చిన మా సేవాల మీద ఉండి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 89 మార్కులు వచ్చిన క్యాండిడేట్స్ తీసుకుని హైదరాబాద్ వాళ్ళని, ఆంధ్ర వాళ్ళని తీసుకొని పోయి అక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ జాబులు ఇవ్వండి, మాకు మాకు అన్యాయం చేయండి, మేము ఇక్కడే వస్తామన్నా, మేము మా బతుకులు ఇంకా మేము కాంగ్రెస్ ఏం పనికిరామన్నా? ప్లేట్లు వాడవనికి వచ్చినాం అన్న, ప్లేట్లు వాడవనికి ప్లేట్లు వాడు మా తల్లి మాకు తెలంగాణలో ఎక్కడ చాపలు రావు, ఆ ఏపీలో ఉన్న ఆంటీ దగ్గర పోయి అక్కలు ప్లేట్ వాడుతాం. ప్లేట్లు వాడిన తర్వాత మాకు రోజు పూట మూడు పూటలు పూ వాడండి, ఆ మూడు పూటలు పూ వాడితే సార్ మాకు పోయి పోయి కనీసం ఆ మూడు పూటలు తినడం బతుకుతాం. మా ఇంట్లో డిమాండ్ డిమాండ్ చేసేది యాది లేదన్న వాళ్ళని అడుక్కోవడం 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 అయిపోయిందన్న వాళ్ళని కొత్తగా వాళ్ళు వ్యతిరేకంగా మొదలవుతుంది. ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొదలవుతున్నాయి. మనకు ఇంతకుముందు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిలబెట్టాము, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా మేమే ఎమ్మెల్సీ కలిగినాము. మా పవర్ నిరుద్యోగం తగ్గుతుందంటే కుర్చీలకు సీఎం లాంటి కుర్చీలకు